పుట్టాలు వలనే అల్లి చెరువుల చేపలు వట్టిన ఇళ్ళల్లో ఏటికి ఎదురీదే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఉక్కు రక్షణ బైకు యాత్ర సెప్టెంబర్ 20న ప్రారంభమై 29వ తేదీన విశాఖపట్నంలో ముగుస్తుంది. ప్రస్తుతం 27వ తేదీ అచ్యుతాపురంలో జరుగుతున్న సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కార్మిక నాయకులు ఎంఏ గఫూర్ పాల్గొని ప్రసంగించారు. మన భవిష్యత్తును కాపాడుకోవాలంటే మనమే పోరాటం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఈ కష్టం మీకు తప్పడం లేదు. పెద్ద కష్టాన్ని రాకుండా నివారించుకోవాలంటే ఈ కష్టాన్ని మనం భరించాలి. ఎందుకోసం యాత్ర చేస్తున్నాం? ఇదేం పార్టీ ప్రచార యాత్ర కాదు, పార్టీ కార్యక్రమం కోసం చేసే యాత్ర కాదు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం. విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవడం అంటే విశాఖపట్నం అనకాపల్లి జిల్లా ప్రజానీకం యొక్క భవిష్యత్తును కాపాడుకోవడం కోసం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పోరాడినారు. మిమ్మల్ని చూస్తే నాకు గుర్తుకొస్తున్నది, నేను హై స్కూల్ చదివే రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చాలా రోజుల పాటు సమ్మె చేశాం, దీర్ఘకాలం పాటు సమ్మె చేశాం. ఆ రోజుల్లో సమ్మెలు జరిగాయి, విద్యార్థులను రోడ్ల మీదకి వచ్చారు, పెద్ద ప్రజా ఉద్యమం జరిగింది. పోలీసుల కాల్పుల్లో 32 మంది చనిపోయిన రాష్ట్రంలో, దాంతో ఇందిరాగాంధీ గారు దిగిరాక తప్పలేదు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పెట్టినారు. ఎందుకు ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది వచ్చిందంటే, తమిళనాడుకు ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారు సేలంలో, విజయనగరం స్టీల్ ప్లాంట్ అని కర్ణాటకకు స్టీల్ ప్లాంట్ ఇచ్చారు, ఆంధ్రకు మోడీ చేసి చూపారు. కాబట్టి ఆంధ్రాల హక్కు రెండు రాష్ట్రాల్లో ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వమని మనం అడిగాము, పెద్దగా పోరాడినాము, చివరికి సాధించుకున్నాము. కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ కట్టుకున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ రాకముందు విశాఖపట్నం ఒక టౌన్ మాత్రమే, ఈరోజు ఒక మహానగరం అయింది. లక్ష మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆ రకంగా మహానగరంగా విశాఖపట్నం అభివృద్ధి కావడానికి కానీ వేలాది మన పిల్లలకు, ఐటీఐ చదువుకున్నటువంటి వాళ్లకు, పాలిటెక్నిక్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు సాధించుకోవడంలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రత్యేకత ఉన్నది. ఈరోజు స్టీల్ ప్లాంట్ మూసేస్తామంటున్నారు. ఎందుకు మూసేస్తారట? నష్టాలు వస్తున్నాయంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క యూనియన్లుగా అన్ని యూనియన్లు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏమంటే, విశాఖపట్నానికి సొంతంగా ఇనుప ఖనిజాన్ని కేటాయించండి. ఇప్పుడు ఇనుప ఖనిజం ఒరిస్సా నుంచి లేదా ఛత్తీస్గఢ్ నుంచి కొనుక్కొని వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క గనులవి, కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి గనులు కేటాయించింది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గనులు కేటాయించలేదు. విశాఖపట్నానికి గనక గనులు కేటాయిస్తే విశాఖ ఉక్కు నష్టాలు వచ్చే సమస్య లేదు, నిరంతరం లాభాలు వస్తాయనేటువంటిది అన్ని యూనియన్లు ఘంటాపథంగా చెప్తున్నాయి. కానీ మొండి ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. 5000 కోట్లతో స్టార్ట్ చేశారది, 5000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ఇప్పటికీ దానికి 20 రెట్లు పన్నులు కట్టేది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. 5000 కోట్లు ఇస్తే 100 కోట్లు పన్నుల రూపంలో ఇచ్చింది గవర్నమెంట్ కు. కాబట్టి నష్టం అనే మాటకు అర్థమేముంది? అది ఒకప్పుడు మన రైతుల యొక్క పొలాలు, మన రైతులు భూములు ఇచ్చారు ఎందుకంటే మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని. కానీ ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ప్రైవేట్ వాడు ఎవడైనా లాభాపేక్షతో వస్తాడు, తక్కువ మనుషులతో పనిచేస్తాడు, ఎక్కువ మనుషులుంటే తీసేస్తాడు. అంతేకాదు, విశాఖపట్నం స్టీల్ పబ్లిక్ రంగంలో ఉంది కాబట్టి, ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి దళితుల కుటుంబాలకు, 1000 కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చినాయి. మన గిరిజన కుటుంబాలకు 1000 మందికి రిజర్వేషన్ రీత్యా ఉద్యోగాలు వచ్చాయి. రేపు కనుక ప్రైవేట్ ఫ్యాక్టరీ అయితే దళితుల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, గిరిజనుల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అంతేకాదు, ప్రభుత్వ రంగ పరిశ్రమ కాబట్టి చాలా మంచి జీతాలు సాధించుకున్నారు. అదే ప్రైవేట్ ఫ్యాక్టరీ, ఇక్కడంతా ఉన్నాయి ప్రైవేట్ ఫ్యాక్టరీలు, ఏమిస్తారు? 10000 12000కు మించివారు. అదే స్టీల్ ప్లాంట్ లో కనీసం అంటే 30 40 వేల రూపాయలు వేతనాలతో స్టార్ట్ అవుతుంది జీవితం.
కాబట్టి ప్రభుత్వ రంగంలో ఉండాలా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు ఇనుప ఖనిజాన్ని కేటాయించి విశాఖ ఉక్కును కాపాడండి అని ఈ రోజు ఈ యాత్ర చేస్తున్నాం దీంట్లో పార్టీ ప్రయోజనం కాదు ప్రజా ప్రయోజనం ఈ జిల్లా ప్రయోజనం మీ భవిష్యత్తు మేము అయిపోయింది మా వయసు ఉద్యోగాలు ఎవరికి మీకు కావాలా మీరందరూ చదువుకున్న తర్వాత విశాఖపట్నంలో అచ్చుతాపురంలో లేదా ఈ పరిసర ప్రాంతాల్లో మీ జీవితాన్ని గడుపుకోవాలంటే ఈ రకంగా పరిశ్రమలు రావాలా ఉద్యోగాలు రావాలా ప్రభుత్వ రంగం అభివృద్ధి కావాలా కాబట్టే దానికోసం సిపిఎం పార్టీ పోరాడుతోంది నరేంద్ర మోడీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు దుర్మార్గుడు 2 కోట్ల ఉద్యోగాలు కాదు లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నాడు రైల్వేలు అమ్మేస్తున్నాడు విమానాలు అమ్మేస్తాడు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాడు పోర్ట్ అమ్మేస్తాడు ప్రభుత్వ రంగాన్ని అంతా అమ్మేసి 70 సంవత్సరాల మన ప్రజల త్యాగాలతో మనం నిర్మించుకున్నటువంటి ఈ పరిశ్రమలన్నీ అమ్మేసే దుర్మార్గ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు మీరందరూ కూడా జగనన్న జగనన్న అని చూస్తుంటారు బొమ్మలు ఎక్కడ చూస్తా ఈ జగనన్న మీ భవిష్యత్తు మారుస్తానన్నాడు రాష్ట్రం భవిష్యత్తు మారుస్తానన్నాడు ఒక్క అవకాశమే అన్నాడు ఈ దుర్మార్గుడు దుర్మార్గుడని ఎందుకు అంటున్నానంటే నోరు పెగలదు మాట రాదు నరేంద్ర మోడీ దగ్గర పోయేపాటికి భజన చేయడం తప్ప అరే మా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు కాపాడవని అడిగే దమ్ము ధైర్యం లేనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు చూస్తున్నాం మనం ఇంకొక మాజీ ముఖ్యమంత్రి దగ్గరలో జైల్లో ఉన్నాడు ఎవరైనా ఆయన ముఖ్యమంత్రి కావాలంట సరే అయితే కాదా మనకు సంబంధం లేదు మేమేమంటున్నాం నువ్వు ముఖ్యమంత్రి కావాలంటే విశాఖపట్నం స్టీల్ కాపాడతానని చెప్తావా లేదా అడగాల్సినటువంటి అవసరం ఉంది జనసేన నాయకులు గాని తెలుగుదేశం నాయకులు గాని వైసీపీ నాయకులు గాని ఉక్కు ఫ్యాక్టరీ కాపాడతాము ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము ఈ ప్రాంతంలో ఉద్యోగాలు కల్పిస్తాము అంటేనే మా ఊళ్ళకి రండి అని మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధికారం అధికారం అంటే ప్రజల్ని కొల్లగొట్టి లక్షల కోట్లు సంపాదించుకోవడం కాదు మీ అధికారం ప్రజలకు ఉపయోగించండి యువకులు ఉపయోగించండి ఉద్యోగాలు కల్పించండి బ్రతుకు తెరువు కల్పించండి ఉపాధి కల్పించండి ఈరోజు రాష్ట్రం విభజించిన తర్వాత ఎక్కడ ఒక్క పెద్ద పరిశ్రమ లేదు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో పిల్లలు మీరంతా చదువుకుంటే ఎంటెక్లు బీటెక్లు ఎంబీఏలు పూర్తి చేసిన వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో హైదరాబాద్ కో పోయి బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నాం మేం చెప్తున్నాం ఈ రాష్ట్ర పౌరులుగా నా డిమాండ్ ఏంటంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టండి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వండి మా యువత భవిష్యత్తు కాపాడండి అంటాం అందుకోసమే కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేయడం కోసం రేపు వస్తారు మళ్ళా వాళ్ళు ఓ నకిలీ వేషాలు వేస్తారు నాటకాలు ఆడతారు వాళ్ళు వచ్చి మాకు ఓట్లేయండి అని అంటారు కాబట్టి ముందే గ్రామం జరిగి ప్రజల్ని చైతన్యపరుస్తున్నాం భారతీయ జనతా పార్టీని తరమండి అంటున్నాం భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తుంది భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం భవిష్యత్తుకు నాశనం చేసే ఒక వినాశక శక్తి అది కాబట్టి భారతీయ జనతా పార్టీని తరమండి వైసీపీ తెలుగుదేశం జనసేనలను నిలవేయండి మా హక్కులు కాపాడతావా లేదా అని విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షిస్తావా లేదా అని నిలవేయాలని చెబుతూ సిపిఎం పార్టీగా ఈ కార్యక్రమం తీసుకున్నాం రేపు 5వ తేదీ అఖిల భారత నాయకులతో ఓ పెద్ద బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ గేట్ ముందు పెట్టి హెచ్చరిక చేయబోతున్నాం ఈ దేశవ్యాప్త ఉద్యమం సాగిస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటాం అనేటువంటి పెద్ద మహోద్యమానికి 5వ తేదీ నాందివాచకం పలకబోతున్నాం కాబట్టి మీరందరూ కూడా పిల్లలైనప్పటికీ తప్పనిసరిగా మీ యొక్క మద్దతు కోసం ఇక్కడ మేము మాట్లాడాల్సి వస్తుంది మీ భవిష్యత్తుకు సంబంధించి రాబోయే విద్యార్థులే రేపటి పౌరులు కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలా మన ఉపాధిని కాపాడుకోవాలని సిపిఎం పార్టీగా మీకు సవినయంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను గఫూర్ గారికి ధన్యవాదాలు ఈరోజు స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకునేటప్పుడు 32 మంది ప్రయాణత్యాగాలు చేసి ఆ యొక్క స్టీల్ ప్లాంట్ సాధించుకోవడం జరిగింది ఈ స్టీల్ ప్లాంట్ పెట్టమంటే 52 మంది ఎమ్మెల్యేలు
ఎంపీలు మొత్తం అంతా కూడా రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసిన దాంట్లో మన కొండకర్ల అప్పుడు నియోజకవర్గం అలాగే అనకాపల్లి పి గోవిందర గారు అలాగే రావణ గారు పి రావణ గారు వీళ్ళందరూ కూడా మన యొక్క స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మరి ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని ప్రయోజనపరం చేస్తామంటే వాళ్ళ వారసత్వంగా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన యువత పైన ప్రజల పైన ఉంది. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క స్టీల్ యాత్ర చేస్తున్నటువంటి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఎం పార్టీ రథసారథి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె లోక్నాథ్ గారు మాట్లాడి ముగిస్తారు. పెద్దలు గఫూర్ గారు చాలా విషయాలు తెలియజేశారు. ఒకసారి అందరికి గట్టిగా నినాదాలు చెప్పండి. విశాఖ ఉక్కు అమ్మేది ఎవడురా? విశాఖ ఉక్కు మన విశాఖపట్నం మన భారతదేశంలోనే బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చాయి, ఇక్కడ ఎస్సీ జడ్ వచ్చింది, ఫార్మా జడ్ వచ్చింది, కానీ మన ప్రాంతం యొక్క మౌలిక సదుపాయాలు కల్పించడంలో తీవ్రంగా వైఫల్యాలు చెందింది. మనందరం తెలుసు స్టీల్ ప్లాంట్ ఏదైతే వచ్చిందో దాదాపు 100,000 మందికి అది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రాంతం. మరి ఇక్కడ ఎస్సీ జడ్ లో మన భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన రైతుల యొక్క కుటుంబాలకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని మనం డిమాండ్ చేస్తా ఉంటే ఒక్కరికంటే ఒక్కరికి ఇవ్వకుండా అన్యాయం చేస్తా ఉంది ఈ లోకల్ ఉన్న కంపెనీలు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదే కాదు, ప్రభుత్వ రంగ సంస్థ అంటే మన డబ్బులతో ఏర్పాటు చేసిన సంస్థ. ఎవరు ప్రభుత్వం అంటే ఎవరో కాదు, మనది. మనం ఏర్పాటు చేసుకున్న స్టీల్ ప్లాంట్ ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందు గురించి ఎర్ర జెండా దాదాపు 2.5 సంవత్సరాల నుండి అక్కడ కార్మికులు మిగతా వాళ్ళందరూ పోరాటం చేస్తా ఉన్నారు. మోడీ గారు మొండిగా ఉన్నాడు, అందు గురించి ఎర్ర జెండా ఆ మొండోడి సంగతి తేల్చాలనే ఉద్దేశంతోనే ప్రజా పోరాటంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే మేము మీ దగ్గరికి వచ్చాం. మీ తల్లిదండ్రులు చెప్పండి, తెలుగుదేశం నాయకులు నాటకం ఆడుతూ ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాటకం ఆడుతూ ఉన్నారు, జనసేన నాటకం ఆడుతూ ఉంది. అందరూ ఒకటైతే స్టీల్ ప్లాంట్ కాపాడగలుగుతామా లేదా ఒకసారి ఆలోచించండి మీరైనా అని. అందు గురించి మేము ఒత్తిడి చేయాలి. ఈ ఎన్నికల సందర్భంగా మనం ఆలోచించాల్సింది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం, విశాఖ ప్రాంత భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీరందరూ ఇంత ఎండ్లో ఉండి మమ్మల్ని ఘనంగా స్వాగతం తెలియజేసిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. లోకనాయ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ఈ యొక్క యాత్రలో భాగంగా